హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ తీసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. వాటిని ఈ విధంగా కలుపుకోవాలి, వేయించాలి. జీలకర్రని లైట్గా వేయించిన తర్వాత వాటి పక్కన పెట్టుకొని మళ్ళీ భాండీలో మెంతులు వేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత భాండీలో ఆయిల్ వేసుకోవాలి. మెంతులు చాలా తక్కువే వేసాం, ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే అవి చేదవుతాయి కాబట్టి. సో ఈ ఆయిల్ కొంచెం ఆయిల్ కాగాక దాంట్లో ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వాటిని ఈ విధంగా కలుపుకోవాలి, ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా, ఇంతకుముందు వేయించుకున్న మెంతులు జీలకర్రని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు వేయించుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, వాటిని కూడా మెంతులు జీలకర్ర ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపి పేస్ట్ పట్టాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలకి ముందుగా పసుపు పట్టించాలి. పసుపు, ఆ తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు పట్టిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. కారం వేసుకోవాలి. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆ తర్వాత వీటిలో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం వేసుకోవటం వల్ల చేప ముక్క టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండాక ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా చేపలకి పట్టించాలి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా ఆ మిశ్రమం మొత్తాన్ని చేప ముక్కలకి పట్టించడం జరిగింది. స్టవ్ ఆన్ చేసుకోవాలి. దానిపైన ఈ విధంగా భాండి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ లో ఈ విధంగా చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని ఈ విధంగా కలియబెట్టుకోవాలి. చేప ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఈ విధంగా చేపల్లో వేయాలి. చింతపండు పులుసు ఆ విధంగా పోసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి జాగ్రత్తగా.
దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఉప్పుతో కలిపిన టమాటా రసం ఇలా ఉంటుంది కదండి, ఈ టమాటా రసాన్ని ఈ విధంగా చేపల పులుసులో వేయాలి. సాధారణంగా అందరూ ఈ విధంగా టమాటా వేయరండి, కానీ టమాటా అనేది వేయటం వల్ల ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా జాగ్రత్తగా ముక్క డిస్టర్బ్ కాకుండా కలుపుకోవాలండి. చూసారండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి, ఇప్పుడు మూత తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఎలా ఉడుకుతుందో, ముక్క ఉడికిందండి. ఇప్పుడు దీనిపైన మసాలా వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి. చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.